మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు: ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. May 1 నుండి సంవత్సరం అంతా లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు. ఇది ఒక రకంగా లాభదాయకము. శని అష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు, శని నాలుక మీద కూర్చుంటున్నాడు. కర్కాటక రాశి మిత్రులారా జాగ్రత్త, రాహుకేతువులు తృతీయ భాగస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఆదాయం బాగున్నా సంతృప్తి, గతంలో చేసిన అప్పులు తీరుస్తారు, మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి, ఆదాయంలో డోకానే లేదు, మీకు చేసిన ప్రతి పనిలోనూ లాభం చేస్తుంది, ఖర్చు తగ్గుతుంది. తెలియని వెలితి మాత్రం ఎప్పుడు వింటాడుతూ ఉంటుంది. డబ్బులు ఉన్నంత మాత్రాన మనశ్శాంతి ఉండట్లేదు కదా, అది మీ నోరు కంట్రోల్ అయితే అన్నీ సెట్ అయిపోతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం, ఓర్పుతో యత్నాలు సాగించండి. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా మీకు చాలా మంచి మంచి ప్రయోజనాలు అవుతున్నాయి. మానసిక ఆనందం చేసే పని కలిసి రావడం, ఎప్పటి నుండో ఆగిపోయిన పెండింగ్ వర్క్స్ అంతా కూడా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బులు, మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎంతో కాలంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి, కాంప్రమైజ్ అవ్వడం వల్ల. అలాగే స్త్రీలకు ఆభరణ యోగ్యత బ్రహ్మాండంగా కనబడుతుంది, బంగారం వల్ల బాగా కలిసి వస్తుంది. బంగారం మీద పెట్టుబడి కూడా పెట్టండి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు, ఇంటిలో శుభకార్య వివాహాది ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఒకవేళ మీరు ఎవరినైనా బాధ పెట్టుంటే పిలిచి మాట్లాడి వారికి ఒక క్షమాపణ చెప్పి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ప్రైస్ చేయండి. సంస్థలు స్థాపనలు అద్భుతమైన కొత్త కొత్త సంస్థలు స్థాపిస్తారు, అద్భుతంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నం చేస్తారు, ఆ స్థిరాస్తులో రిపేర్లు వంటివి ఏమైనా ఉంటే కూడా చేస్తారు. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది, వైద్య పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది, ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు ఎందుకు వస్తుంది, మీ పిల్లల ద్వారా వస్తుంది. తరచూ శుభకార్యాలు పాల్గొంటారు, మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం రావడం, ఒకళ్ళకి మంచి జరుగుతుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి మీ పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందుతారు, కింద వాళ్ళ దగ్గర ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతున్నాయి, ఆశించిన పదవులు దక్కుతాయి. సమాజంలో రాజకీయ నాయకులకి అష్టమ శని నడుస్తుంది కదా, యోగం ఉంటుంది, టక్కఫార్ ఉంటుంది, చాలా టక్కఫార్ ఉంటుంది ఈ సంవత్సరం. ఎలా ఉంటుందంటే ఆఖరి క్షణంలో ఓడిపోతామన్న సమయంలో గెలిచే అవకాశాలు ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి పదవి వియోగం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఒంట్లో భయం పెట్టుకోని ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మాటతో చేయండి. 32 మంది రాక్షసుల పళ్ళు మధ్యలో నాలిక ఒక వాగ్దానం ఇచ్చిందంటే దాన్ని నిలదొక్కకండి. ఇఫ్ యు సే ఇట్ డూ ఇట్, లేదా చెప్పకండి. అలాంటి వాగ్దానాలు ఉంటే చక్కగా మీరు అద్భుతంగా ప్రజాక్షేత్రంలో ఎదుగుతారు, ఆశించిన పదవులు వస్తాయి. నూతన వ్యాపారాలకి, భూకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వరకు అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుంది, కొత్త వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పెట్టడము ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. ప్రత్యర్థులు, రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద చాలా తక్కువ అంచనా వేయకండి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఐటీ రంగం వారికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డర్లకి ఆశాజనకంగా ఉంటుంది, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మానసిక అశాంతి ఉంటుంది, ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు సందర్శనం, టూర్ ద్వారా వెళ్ళే వాళ్ళకి వీసాలు మంజూరు అవుతాయి. వివాహేతర సంబంధం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది, జాగ్రత్త సుమి. ధార్మికత పట్ల ఆసక్తి పొందండి, ఆలయాలకి విరాళాలు ఇస్తారు, చారిటీ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శన చేస్తారు. విద్యార్థికి ఈ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. హనుమాన్ చాలీస పారాయణం చేయండి, శని భగవానుడికి ప్రార్థన ప్రదక్షిణం చేయండి, సింధూరం పెట్టండి, ఆంజనేయుడికి ఆకుపూజ చేయండి, శనికి తైలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో
మీ యొక్క యోగక్షేమం కోసం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించండి, లేదా గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నామంటే మా నంబర్కి కింద ఉన్న డిస్ప్లే నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చెయ్యండి. ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు, జాతకం చూసుకుంటే కష్టపడాలి. జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.